గౌరవం లేని పరిస్థితి. ఆయన వాడు అని మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి గారిని, తర్వాత సారీ చెప్పారు. మరి మేము కూడా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని వాడనో అరే అనో సారీ చెప్తే సర్దుకుంటారా? చెల్లవుతుంది కదా. మరి 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పే వ్యక్తి ఎంతసేపటికి కూడా ఈ దూషణల పర్వం తప్ప వేరేది లేదు. మొదటి నుండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటివి విషయాలు కొత్త ఏం కాదు. అలాంటి వ్యక్తిని చూస్తుంటే ఇలాంటి వ్యక్తే మన రాష్ట్రానికి సీఎం అని చెప్పుకునే పరిస్థితి. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా దూషణల పర్వం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరింకా ఏమన్నా చేయగలిగారా? ఒకసారి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే ఒకప్పుడు మన హయాంలో గొప్ప క్రికెటర్ టెండూల్కర్ అని, ఒక మదర్ థెరిసా గారు చూశాం, అలాగనే మంచి డాన్సర్ మైకేల్ జాక్సన్ గారిని చూశాం. మరి మన తరానికి మన దశాబ్దంలో ఒక మోసగాడిని చూశామంటే అది చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకోవాలని పరిస్థితి. ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా? ఇంత దుర్మార్గమైన వ్యక్తి, ఇంత మోసకారి, ఇంత అబద్ధికుడు ఈ రాష్ట్రాన్ని సీఎంఐ పాలిస్తుంటే చాలా బాధగా ఉంది. అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడతారు. ఏమనంటే ఆయన పెద్దగా చదువుకోలేదు, చదువు అవ్వలేదు, కాపీ కొట్టి పాస్ అయ్యారని. మరి ఆ మాట మీరే చెప్పాలి. మీరు పిహెచ్డి డిస్కనెక్ట్ అని మీరే చెప్పారు, ఎంఏ ఎకనామిక్స్ అని చెప్తారు. మీకు ఒక సూటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు, 9వ తరగతిలో ఇవాళ ఎకనామిక్స్ సంబంధించి ఒక 2 పాయింట్లు ఉంటాయి, వాటి మీద ఎగ్జామ్ పెడదాం, వాటిని రాసి డైరెక్ట్ మీరు పాస్ అయ్యే శక్తి మీకుందా? ఆ రోజుల్లో అంటే ఎగ్జామ్ మీరు రాసిండ్రు, ఎందుకంటే మీ మాట తీరు అర్థమవుతానే ఉంది. మీరు ఎట్లా మాట్లాడుతున్నారని, చదువుకున్న వ్యక్తి, విజ్ఞానం ఉన్న వ్యక్తి, జ్ఞానం ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలాగా మీ అనిపించు. మీరు ఎంతసేపటికి కూడా దూషణల పర్వం. మీ కింద కార్యకర్తలకు కానీ, మీ నాయకులకి, మీ మంత్రులకు కూడా అదే భాష. ఏంటి విధానం? ఒకసారి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఒకటి మాట్లాడుతున్నాం ఎలాగోలాగని చెప్పి మాట్లాడితే కుదరదు. అలాంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిపై కామెంట్లు, మీరంటే రాష్ట్రానికి సీఎంగా ఉన్నారంటే ఏదో ఒకటి ప్రజలకు మేలు చేయాలి, వాళ్ళని ఏదో విధంగా ఆదుకోవాలని ఆలోచించాలే తప్ప, ఎక్కడ చూసినా ఏదో రకంగా కుళ్ళు కుట్రలు చేసుకుంటూ వచ్చావు. మరి కొన్ని విషయాల్లో అక్రమం అక్రమం అని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎంపీలు చేరతంటే ఏంటిది, ఇది పద్ధతి కాదని చెప్పి మాట్లాడే పరిస్థితి వాళ్ళ ఎమ్మెల్యేలది. వాళ్ళందరినీ రాజీనామా చేయించి మా పార్టీలో చేర్చుకుంటున్నావు తప్ప, నీకులాగా కోట్లిచ్చి నైట్ నైట్ క్యాంపెయిన్లు పెట్టి పార్టీలో చేర్చుకోవాల అక్రమంగా. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రజలు కూడా బాబు నిన్ను నమ్మం, నీకు నమస్కారం, దిగిపోయి నాయన అని చెప్పి మాట్లాడే పరిస్థితి. సభ్య సమాజంలో ఉన్న వ్యక్తి, ఈ రాష్ట్రానికి సీఎం అయి ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన భాషేనాది? ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరేమనుకుంటారు ఈ రాష్ట్ర ప్రజల గురించి కానివ్వండి, నాయకుల గురించి కానివ్వండి. ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్నారు, అయిపోయింది, ఇక సర్దుకోండి. సర్దుకుంటేనే బాగుంటుంది తప్ప, మీ ఇష్టానుసారంగా మాట్లాడదాం, మీ ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లాలని చేద్దామంటే అని చెప్పి చూస్తే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు, మేము కూడా ఒప్పుకోం. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు మళ్ళీ ఎలాంటి కామెంట్లు చేస్తే ఎక్కడా కూడా సహించే ప్రసక్తే లేదు. ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టడానికి ఇంకా చెప్పాలంటే 2019 పరిస్థితి ఎట్టుంటుందంటే బట్టలు ఓడ తీసుకొట్టే పరిస్థితి. మిమ్మల్ని ఆలోచించుకోండి ఒక్కసారి. 2014లో మీరు 600 చిల్లర హామీలు ఇచ్చారు. ఏంటంటే హామీలు చాలా వరకు మీకు కూడా గుర్తుండవు, ఎందుకంటే 600 చిల్లర కదా, దాదాపు గుర్తుండవు. ఆ హామీలు చూస్తుంటే మరి ఒక రాష్ట్రానికి సీఎం అవ్వడానికి ఇన్ని అబద్ధాలు ఆడొచ్చా అనేది చూస్తే మిమ్మల్ని అనిపిస్తుంది. 600 చిల్లర హామీలు ఇచ్చిన వ్యక్తి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అది మీరే, మీరు కాదా? అవి నెరవేర్చకపోగా ఇవాళ మళ్ళీ కొత్త హామీలు ఇస్తారు,
ఉన్న పథకాలు కాపీ కొడతా ఉంటారు. కాపీ బాబు మీరా మేమా? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టి పాస్ అయ్యారని పరిస్థితి. డిబేట్ కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ పరిస్థితి ఎందు అసెంబ్లీలోనే కనిపించిపోయింది. మీరు సహనం కోల్పోయి మీ ఇష్టానుసారంగా ఉద్రేకపడిపోయి ఆ ప్రెసిడెంట్ ఏం మాట్లాడతారో కూడా తెలియదు. మీకైతే ఒకటి అర్థమైంది, 2019లో ప్రజలు మనకి తగు బుద్ధి చెప్తారు, మనం ఇంటికి పంపిస్తారని చెప్పి. అలాంటి మీరు ఉచిత హామీలు ఇచ్చి మళ్లీ కొత్తగా హామీలు, రాజశేఖర రెడ్డి గారు హయాంలో రెండోసారి కొత్త హామీలు ఇవ్వాలా? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఈ పథకాలు మళ్లీ కొనసాగిస్తాం. నన్ను చూసి నా పథకాలు చూసి ఒకటేమన్నారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మళ్లీ ఒక మాట చెప్పండి, ఇదే పాలన కొనసాగిస్తా, ఇలాగనే పాలిస్తా అని చెప్పి ఒక మాట చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు లేదు కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగత విమర్శలు చేసే పరిస్థితి పడిపోయారు. కానీ మీరందరూ కూడా ఒకటి తెలుసుకోవాలి, 2019 అనేది చివరి ఎలక్షన్లో మీకు మీకు వయసు అయిపోయింది. మా లోకం మీ లోకేష్ బాబుకి అయితే అంత శక్తి కూడా లేదు. మిమ్మల్ని చూశారు, ఇంకా లోకేష్ బాబును చూసే ఓపిక కూడా ప్రజలకు లేదు కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి మనం చేస్తున్నామండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.